కనిపిస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా దోచుకో, దోచుకున్నంత దాచుకో, దాచుకుంది కాస్త లీగలైజ్ చేసుకో అన్నట్టుగా మొన్న ఈ మధ్య ఒక లా చట్టం కూడా తీసుకొచ్చేసారండి. భూ సర్వే చట్టం, భూ వివాద చట్టం అంటూ ఏంటంటే వచ్చేసి, అంటే ఎంఆర్ఓకి అథారిటీ ఇచ్చేసి ఎంఆర్ఓ ఈ భూమి వీళ్ళది 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 అని చెప్పేసి ఇచ్చట, ఇక అడ్వకేట్లు అక్కర్లేదట, జడ్జెస్ అక్కర్లేదట, మొత్తం వాళ్లేనట. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు ఒక ఇల్లు తాకట్టు పెట్టాలంటే, సపోజ్ మాదే రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ తాకట్టు పెట్టాలంటే నువ్వు రిటర్న్ కెపాసిటీ ఏంటి అని చూస్తారు, నీ శాలరీ ఎంత అని చూస్తారు, ఆ ఇల్లు నీదా కాదా అని చూస్తారు, ఆ ఇల్లు నువ్వు తాకట్టు పెట్టచ్చా లేదనేది కూడా చూస్తారు. కానీ ఈ రోజు ఇన్ని తాకట్లోకి రెండు డబ్బులు మూడు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. ఆ బ్యాంకర్లకి అసలు ఈ రోజు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేస్తున్నారు, లేకపోతే ఇక చూస్తే సెక్రటేరియట్ తాకట్టు పెట్టారంటే సరే ఎవరో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, గిట్టన వాళ్ళు తప్పు మాటలు అంటారులే, సెక్రటేరియట్ ఎవరు తాకట్టు పెడతారులే అని అనుకున్నారండి కొంతమంది. కానీ మన కొడల నాని అన్న ఆవేశం ఎక్కువ, అంటే ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ, వచ్చేసి యగాదిగా అయితే ఏంటంట తాకట్టు పెడితే తప్పింది, ఆయన ఉండదు ఏంది హక్కులు, ఎవరు హక్కులు వాళ్ళు వాడుకుంటారు, సెక్రటరీ అన్న చంద్రబాబు గారి బాబు సొమ్మా అన్నారు. ఎవరి బాబు సొమ్ములు రాజకీయాల్లో ఉండవండి, ప్రజాధనాన్నే ఖర్చు పెడతారు. పులివెందుల బాబు సొమ్ము వాళ్ళ అత్తగారి ఇంటి కట్నాలు ఏం తీసుకొచ్చి ఇక్కడ ఎవడు ఖర్చు పెట్టేవాడు లేడు. సో అసలు అర్థం కాని విషయం ఏంటంటే సెక్రటేరియట్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసి అసలు అక్కడ ఏముంది అమరావతిలో అంటారు. వాళ్ళు కూర్చున్న ప్లేసు ఆయన కట్టించిందే, హైకోర్టు భవనాలు ఆయన కట్టించిందే, కొన్ని వందల భవనాలు 24 అంతస్తులు 14 అంతస్తులు సెమీ ఫర్నిష్డ్ కంప్లీట్ అయిపోయి చిన్న చిన్న వర్కులతో పెండింగ్ ఉన్న పరిస్థితి కళ్ళు పోయినాయా, కళ్ళు పోయినాయా వేనో గ్రాఫిక్స్ అన్ని చూస్తున్నారండి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందాక అప్సన్ రాజేష్ గారు చెప్తున్నట్టు కాగ్ రిపోర్ట్ కి ఇన్ని లక్షలు 4 లక్షల కోట్లకి సమాధానం చెప్పాలి అంటే అసలు నేను కొన్ని డౌట్స్ అడుగుతున్నానండి. ఈరోజు సెంట్రల్ సపోర్ట్ చేయకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసుంటారా? 100% సెంట్రల్ సపోర్ట్ తోనే మా రాష్ట్రంలో ప్రతి ఆస్తి అప్పుల పాలైపోయాడు. ఈరోజు ఒక తాగుబోతుడు తన పెళ్ళం తన భార్య పుస్తుల తాళ్ళు తాకట్టు పెడితే అతను తాగుబోతాడు అంటారు ఇంకో, కానీ తాగుబోతోడిని కూడా తాకట్టు పెట్టి 25 ఏళ్ళకు అప్పు తెచ్చిన వాడు ఎవరండి? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కదా. అసలు ఎంత సిగ్గుమాలిన పని అంటే కలెక్టర్ ఆఫీస్ భవనాలు ఇవి కాదండి, తాగుబోతోళ్ళు తాకట్టు పెట్టారు ఇవి కాదండి, పిఎఫ్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు అవి దోచేశారు. అసలు మెడికల్ యూనివర్సిటీలో పీజీ ఎగ్జామ్స్ కి పెట్టండి, ఇది టైం లేదు, పేపర్ కి వాటికి వీటి అంటే లేదండి, డిపాజిట్ అమౌంట్లు అంతా గవర్నమెంట్ తీసుకుంది, అది నెక్స్ట్ వీక్ కొంత కడతదేమో, చూస్తే మేము ఎగ్జామ్ స్టార్ట్ చేసేస్తాము అన్నటువంటి పరిస్థితి. అసలు ఎంత దారుణం వేస్తుందంటే ఈరోజు సెంట్రల్ చేయలేకుండా ఇవన్నీ జరగదండి. 100% రెండు చేతులు మోగితేనే ఈరోజు రాష్ట్రం మొత్తం మోగిపోతుందండి. ఇవన్నీ విలువైన విషయాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకొని మాకొద్దు బాబోయ్ అనే పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. ఈరోజు అసలు చంద్రబాబు గారితో ఎందుకు బీజేపీ కలవడానికి ఆలోచిస్తుంది అంటే చంద్రబాబు గారు రూల్ మాస్టర్ గారు అండి, క్వశ్చన్ చేస్తారు, సెంట్రల్ నుంచి రావాల్సిన డబ్బులు తెచ్చుకుంటారు. మనోడు సెంట్రల్ డబ్బులు అడగడండి, ఇస్తే తీసుకుంటాడు, మా దగ్గరే బోల్డ్ ఆస్తులు ఉన్నాయండి, ఇవన్నీ తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చేసుకుంటాం. చంద్రబాబు గారు ఉన్నప్పుడు సెంట్రల్ తో గొడవ పడి స్కిల్ డెవలప్మెంట్ గుజరాత్ లో పెట్టారు, మా రాష్ట్రంలో ఉండాలంటూ కొన్ని లక్షల మంది దాని మీద ట్రైనింగ్ అయి ఉపాధి పొందారు. ఇవన్నీ అడగడండి ఆయన. కియా మోటార్స్ మీరు తెచ్చుకున్నారు, మాకేది, మా రాష్ట్రానికి ఏది సార్ అంటూ కొన్ని కొన్ని కంపెనీలు తెచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అప్ అండ్ డౌన్ తిక్కలోడు తిరునాళ్ళు వెళ్తే ఎక్కా దిగలాగా చక్కగా వెళ్ళిపోతారు. సరే రేపు వాయిదా ఉంది కాస్త చూడండి సార్, ఓకే ఓకే కంచి కంచి అయిపోయింది, ఇదే జరుగుతుంది అని రాష్ట్ర ప్రజలు ఈ రోజుకి ఈ క్షణానికి నమ్ముతున్న పరిస్థితి. ఇంత తప్పు జరుగుతుంటే క్వశ్చన్ చేయరు ఏంటండి? ఈరోజు పురంధేశ్వర గారు 11 లక్షల కోట్లు అప్పు ఉందంటే కాదు కాదు 4 లక్షలే ఉంది అన్నారు. అవునమ్మా నీ దగ్గర 4 లక్షలే ఉంది, మా రాష్ట్రం మొత్తం మేము ఎక్కడ కూర్చున్నామో అది కూడా తాకట్లోనే ఉందంట అనే పరిస్థితిలో ఉన్న పరిస్థితి. ఒక్క శ్మశానాన్ని మాత్రం వదిలేశారండి. బహుశా అక్కడ శివుడు కర్రెత్తుకుని కూర్చున్నాడు, చివరాకర్లో నా దగ్గరికి రావాలరా, నా దగ్గరికి ముందే వస్తే తొందరగా నా దగ్గరకు వస్తావు, ముందే వచ్చి నన్ను కూడా తాకట్టు పెట్టుకోవాలంటే అది తొందరగా వస్తావు అని చెప్పుకుంటాడేమో బహుశా. అక్కడ ఒక్క చాట ఆగారండి బహుశా. శ్మశానాలు కబ్జా చేసే ప్రయత్నం చేశారు గతంలో, స్కూల్ భవనాలు కూడా కడదాం అనుకున్నారు అందులో. సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని ఆస్తులని అంటే మీ వాటికంటే సార్, అంటే ప్రభుత్వ ఆస్తుల కంటే ముందుగా కన్నంతా మా కొండ మీద పడిందండి.
ఆ కొండ మీదకేసి కన్ను బోల్డ్ ఆస్తులున్నాయి ఆయన కోసం, అవన్నీ తాకట్టు పెడితే మేము పరిపాలన చేస్తానన్నాడు. ఏంటా నువ్వు చేసేది పరిపాలన? ఏం నువ్వు చేసేది పరిపాలన? నీ ప్రభుత్వ ఖజానాలోంచి తీసుకో, స్వామి డబ్బు రూపాయి తీసుకోవడానికి లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి, ఏది వీళ్ళు కాదండి పాలక మండలి, కోర్టులో కేసు వేస్తే ఆ భూముల జోలికి, ఆస్తుల జోలికి, ఆ డబ్బుల జోలికి పోకుండా కాస్త ఆపే. మొన్న ఈ మధ్య ఒక అతను చెప్తున్నారు, ఆ కొండ డబ్బులు ఖర్చు పెట్టి చిన్న కింద తిరుపతిలో మున్సిపాలిటీ డెవలప్ చేయిద్దాండి, కొండ కోసం వచ్చేవాళ్లే కదా అన్నారు. రే, కొండ కోసం వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వస్తారా? నీ దగ్గర కింద టీ తాగుతారుగా, నీ దగ్గర వస్తువులు కొనుక్కుంటారుగా, నీ దగ్గర ట్రాన్స్పోర్ట్ వాడుకుంటున్నారుగా, ఎంత పన్ను నీ కట్టి కొండెక్కుతున్నారు. నువ్వు అక్కడ చూసుకో, టీటీడీ డబ్బులు రూపాయి కూడా నీ చేతికి చెక్కదు అంటూ హైకోర్టు కళాఖండిగా చెప్పిందండి. మా స్వామి సొమ్ము మేము కాపాడుకున్నామండి. మరి ఇక గవర్నమెంట్ సొమ్మును ఎవరు కాపాడాలి? గవర్నమెంటే. అంటే కంచే చేను వేస్తే ఇక మేమెవరికి చెప్పుకోవాలి నాయన అంటే, అక్కడ గంగా జలాలు తెచ్చి ఇక్కడ వేసి, ఆ మట్టి తెచ్చి ఇక్కడ వేసి, మళ్ళీ 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా మోడీ గారు మా అమరావతిలో అడుగు పెట్టలేదండి. ఎన్నో మాటలు చెప్తారు. ఈరోజు టీడీపీ బీజేపీతో కలిసి ఉండొచ్చు, మా జనసేన బీజేపీ కూటమిలో ఉండొచ్చు, ఈ రోజుకి మా రైతు కష్టాలు, మా అమరావతి ఆడబిడ్డల కష్టాలు ఈ రోజుకి రాలేదండి. విచ్చలవిడిగా అప్పులు తెచ్చుకుంటే ఇదేంటి అని ఖండించలేదండి, ఇదేంటి అని ఖండించల. ఈ రోజు ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలండి? దిగి వెళ్ళిపోతాడు. అతనికి తెలుసండి, మళ్ళీ అతను రాడనే ఉన్నాయి మొత్తం సర్దేసుకున్నాడు, ఉన్నాయి మొత్తం సర్దేసుకున్నాడు, గప్చిప్ సాంబార్ గుడ్డి వెళ్ళిపోతాడు ఈ దరిదాపుల్లో. పోనీ తెలంగాణలో అడుగు పెడదామంటే మన ఫ్రెండ్ ఏమన్నా కేసీఆర్ ఉన్నాడా? లేడే, రేవంత్ రెడ్డి కర్ర పట్టుకుని కూర్చున్న రేవంత్ రెడ్డి అన్న మొన్న కొడాలని చెప్తున్నారు. అదేంటది, మేము రేవంత్ని కలవాలంటే సోనియా గాంధీ గారికి ఫోన్ చేస్తే, రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ ఇస్తారంట. ఊరే నాయన, నీ వ్యూహంలో సోనియా గాంధీని పెద్ద విలన్గా చూపించి, సోనియా గాంధీ దగ్గరకు గొడవ పడి ఆవిడ వల్లే ఆవిడ వల్లే ఆవిడ వల్లే అని చెప్పిన మీరు సోనియా గాంధీ గారి ఆఫీస్కి ఫోన్ చేసి, రేవంత్ రెడ్డితో సీఎంతో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి అని అడిగేస్తారండి? ఏంటో మరి, రేవంత్ రెడ్డి అన్నకి ఈ విషయం తెలిసి ఎవడ్రా నువ్వు నాకు సలహాలునికి? అదేంటది, అరటికాయలు బండి కాడ మేక తిన్నట్టు పాన్పరకు గుట్కలు మాట్లాడుతూ నువ్వు కూడా సలహా ఇచ్చేవాడువా అని అన్న పరిస్థితి అండి. అందులో కొడాలని గారు బూతులు బూతులు అంటే నాకు డౌట్ వచ్చిందండి. ఇలాగే రిపోర్టర్ అడిగాడు, ఏమండి పొద్దుగూకులు బూతులు తిడతారు అంటే, ఏమండి నీ అంటే తప్పు లేదు, అమ్మ అంటే తప్పు లేదు, మొగుడు అంటే తప్పు లేదు, నీ అమ్మ మొగుడు అని మూడు కలిపితే తప్పు వచ్చిందా అన్నాడు. తప్పు వచ్చింది కాదండి, కళ్ళు కళ్ళు అలా రెండు బైరలుగామే తెలుసుకున్నాయండి. ఈరోజు ఇలాంటి వాళ్ళని చట్టసభల్లో 4 సార్లు కాదు 140 సార్లు కూర్చోబెడుతున్న రాష్ట్ర ప్రజలు అనుకోవాలండి. చూడండి మీ నాయకుడు ఎలా ఉన్నాడు, పాన్ పరాకులు గుట్కలు నవ్వుతా, మీ గుడివాడ అభివృద్ధి లేకుండా విజయవాడ నుంచి గుడివాడికి వెళ్ళే రూట్ రోడ్డు రూట్ ఎట్లుందో మీకు తెలుసు. రోడ్లో కానీ అక్కడ ఏమి చేశారంటే కేసులో తెచ్చారండి. పేకాట ఆడితే తప్పేంటి, నేను అప్పుడు లేదు, నేను ఎక్కడ హైదరాబాద్, నువ్వు హైదరాబాద్లో ఉండి హాస్పిటల్ బెడ్ మీద ఉండి అప్పుడు ఇక్కడ కేసును రన్ చేయించావు అమ్మా, నీ గుడివాడ ఏం జరుగుతుంది మీకు తెలియదా? సో ఇలాంటి వాళ్ళ చేతిలో పరిపాలన పెట్టారండి. అసలు దారుణం ఏంటంటే, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి ఒకవేళ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 100% దిగిపోయిన తర్వాత, చంద్రబాబు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, లోకేష్ గారు ఉన్నా, రాష్ట్రం అభివృద్ధి అనేది గడ్డు కాలం అండి. ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్ హైటెక్ సిటీ చెంది ఇన్కమ్ తీసుకుంటుందండి. మనము మళ్ళీ పొలం దున్నుకొని విత్తనాలు వేసుకొని ఎరువులు వేసుకొని పంటని పండించే నేపథ్యంలో ఇలాంటి చీడ పురుగులు వచ్చి పంట నాశనం చేస్తున్న పరిస్థితి అండి. మళ్ళీ చీడ పురుగులకి కొట్టాలి కదా, అదేదో పురుగుల మంది కొడతారు కదా, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఓట్లతో పురుగుల మంది కొట్టి దాన్ని పంపించిన ఈ పంట పెరిగే వరకు ఎవరు, ఏది సెంట్రల్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది, వీళ్ళెవ్వరూ కూడా రాష్ట్రానికి సపోర్ట్ చేసే విధి విధానాల్లోనే ఉండాలి, కానీ ఇలా చెప్పిందల్లా విని జీ హుజూర్ అంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుందండి. ఈరోజు పురంధేశ్వర్ గారు కల్తీ మందులో క్వశ్చన్ చేస్తూ 100,000 రూపాయలు వస్తువులు కొనుక్కుంటే, ఏది మందు బాటిల్స్ కొంటే, ఇదేంటండి బాబు 7,000కి బిల్లు ఇచ్చారు, మిగతాది మిగతా 93,000 ఇవ్వండి అంటే, అది ఇవ్వకూడదు అంటే కల్తీ.